మా అమ్మ డబ్బులు ఇచ్చాడు జాగడు అంత మగ ఉంది జాగడు ఇది వరకు 150 మంది తిన్న వాళ్ళు ఇప్పుడు 350 మంది తిన్నారు అంత అంత ఇష్టంగా తింటా ఉంది మాకింత సేవ చేసినందుకు జగనన్న థాంక్ యూ చెప్తున్నాం. ఇప్పటి వరకు మీరు చూసిన వీడియోలో అదేదో ప్రైవేట్ పాఠశాల అనుకుంటే పొరపాటే, అది పూర్తిగా ఖచ్చితంగా ప్రభుత్వ పాఠశాలే. ప్రభుత్వ పాఠశాలలో ఏ స్థాయిలో పిల్లల సంఖ్య పెరిగిందో, చదువుకోవడానికి ఎంతగా పిల్లలు ఆసక్తి చూపుతున్నారో చాలా క్లియర్గా అర్థమవుతుంది. అందుకే పీడీటీవీ ఎక్స్క్లూజివ్గా ప్రభుత్వ పాఠశాలల దగ్గరికి వెళ్ళి అక్కడ పరిస్థితిని గమనించింది, అక్కడ పరిస్థితి మీద ఒక పూర్తి అధ్యయనం చేసింది. అలాగే గోరుముద్ద, ప్రభుత్వం ప్రవేశపెట్టిన గోరుముద్ద ఏదైతే ఉందో, జగన్మోహన్ రెడ్డి గారి గోరుముద్ద ఏదైతే ఉందో, అది ఏ రకంగా పిల్లలకి అందుతుంది, అలాగే పిల్లలు ఆ గోరుముద్ద తిని ఎంత ఆనందం వ్యక్తం చేస్తున్నారు, నిజంగా వాళ్ళ కళ్ళల్లో చూస్తే కనుక అర్థమవుతుంది జగన్ అన్న కాదు జగన్ మామ మాకు ముద్ద పెడుతున్నాడు. నిజంగా గతంతో పోలిస్తే చాలా అద్భుతంగా ఉంది. ఇంతకుముందు అన్నం చాలా మిగిలిపోయేది, ఇప్పుడు సరిపోవట్లేదు, మళ్ళీ వండి తెస్తున్నారు మా కోసం. మొత్తం మెనూలో మార్చిన మార్పులు ఏవైతే ఉన్నాయో అవన్నిటి మీద, అంటే పిల్లలు చదువుకోవడానికి పాఠశాలకు రావాలి కరెక్టే, కాకపోతే అదే టైంలో వాళ్ళకి పౌష్టికాహారం అందించడంలో కూడా ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం తీసుకొని ఒక అద్భుత నిర్ణయం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తీసుకుంది అనడానికి నిదర్శనం ఆ పిల్లలు ఎంతో ఆనందంగా మాట్లాడుతున్న మాటలు. వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూస్తూ ఉంటే అది ఎవరో చెప్పించింది కాదు, వాళ్ళ మనసులోంచి వస్తున్న మాటలు అవి, ఎవరో స్క్రిప్ట్ ఇచ్చి ప్రిపేర్ చేసింది కాదు. అప్పటికప్పుడు సడన్గా పీడీటీవీ అక్కడికి వెళ్ళి వాళ్ళ ముందు మైక్ పెడితే వాళ్ళు భోజనం చేసి వాళ్ళు ఎంత ఆనందంతో ఎంత ఆవేదనతో జగన్ మామ మాకు అద్భుతమైన అన్నం పెడుతున్నాడు, మంచి భోజనం పెడుతున్నాడు, మా అమ్మకి 15,000 ఇస్తున్నాడు మమ్మల్ని చదివించడానికి అమ్మఒడి ద్వారా అని చెప్పి వాళ్ళు మాట్లాడిన మాటలు వింటుంటే జగన్ గారి పాలన వాళ్ళ మనసులో ఎంత అద్భుతంగా ముద్రితమై ఉంది అనడానికి నిదర్శనం. ఒక్కసారి వాళ్ళ మాటలు విందాం. మా జగన్మాయ అంత ఇచ్చాను చంద్రబాబు ఇచ్చాను మా అమ్మ డబ్బులుగా ఇచ్చాడు జగన్ అంత మగ ఉంది జగన్. భోజనం చాలా బాగుంది, జగన్మోహన్ రెడ్డి గారు మంచి కార్యక్రమాన్ని చేపట్టారు, ఇందులో మేము సంతోషిస్తున్నాం. ఇప్పుడు వెరైటీ పెట్టడం వల్ల అన్ని న్యూట్రిషన్స్ అందుతాయని, మంచిగా పిల్లలు మంచి ఆరోగ్యంగా ఎటువంటి డిసీజెస్కి గురవకుండా ఉంటారని ఆశిస్తున్నాం. చాలా బాగుంది, జగన్ నచ్చినందుకు మాకు ఇంత సేవ చేసినందుకు జగన్ థ్యాంక్ యూ చెప్తున్నాం. ఎస్, నిజంగా వాళ్ళ మాటలు వింటుంటే ఒక్కొక్క టైంలో కళ్ళు చెమరుస్తాయి అన్నమాట. ఎందుకంటే పిల్లల కడుపు నింపే ఆలోచన రావడం అనేది, ఓకే గతంలో కూడా భోజనం ఉంది, మధ్యాహ్న భోజన పథకం ఉంది, కాకపోతే ఇప్పటివరకు చూశారు కదా వాళ్ళు చెప్తున్న మాటలు చూస్తుంటే ఏదో అప్పుడు ఒక పప్పు ఏదో ఒక ఇది అన్నం ఏదో పెట్టేసేవారు, కాకపోతే ఇప్పుడు ఏదో అంటారు కదా నాలుక షడ్రుచుల్ని కోరుకుంటుంది అనేది, దాన్ని గమనించారు జగన్మోహన్ రెడ్డి గారు. అది చాలా క్లియర్గా అర్థమవుతుంది. పిల్లలకి ఎప్పుడు రోజు ఒకే పప్పు ఒకే అన్నం వేసి ఒకే చారు వేసి పెట్టేస్తే వాళ్ళు తినలేరు. సో రోజుకొక మెను అది కూడా చెప్తున్నారు వాళ్ళు. ఇప్పుడు మీరు కొన్ని బైట్స్ వింటే మీకు అర్థమవుతుంది, చిక్కీ పెడుతున్నారు మాకు చాలా అద్భుతంగా ఉంది, ఆ పల్లీలు అచ్చి పెడుతున్నారు చాలా అద్భుతంగా ఉంది, స్వీటు వాళ్ళు వేసేది ఇవన్నీ కూడా. దాంతో వాళ్ళకి కొంతమంది ఎంత మెచ్యూర్డ్గా మాట్లాడుతున్నారంటే ఆ వయసులో ఆ ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పిల్లలు ఎంత అద్భుతంగా జగన్ గారి గురించి మాట్లాడుతున్నారు ముఖ్యమంత్రి గారి గురించి అంటే, చదువు పట్ల కూడా వాళ్ళకి ఏమాత్రం శ్రద్ధ ఉందో, అలాగే ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా బోధన విషయంలో ఎలాంటి మార్పు ఆల్రెడీ వచ్చేసిందో అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అందుకే మరికొంతమంది పిల్లలు ఏమన్నారు ఒకసారి చూడండి జగన్మోహన్ రెడ్డి గారి గురించి. ఇదివరకు అదే అన్నం కూరలో ఉండినప్పుడు చాలా మిగిలిపోయేది, అదంతా మెడి వేస్ట్గా పాడేస్తున్నారు. ఇప్పుడేమో అన్నం అయిపోతుంది, మళ్ళీ ఇంకా చాలా మంది జగన్ మంది ఉన్నారు, వాళ్ళందరూ కూడా మళ్ళీ ఆకలిస్తుందంటే మళ్ళీ హెచ్ఎం సార్ మాకు చేపించారు. మళ్ళీ బాగుందన్న, మొత్తం అయిపోతుంది, మళ్ళీ మిగతా మొత్తం మళ్ళీ ఇచ్చేస్తున్నారు. ఇదివరకు 150 మంది తినే వాళ్ళు ఇప్పుడు 350 మంది తింటారన్న, స్కూల్ మొత్తం తింటారు. చాలా బాగుంది, చాలా బాగుంది, ఫుడ్ చాలా బాగుంది. ముందుకంటే ఇప్పుడు చాలా బెటర్గానే ఉంది. ముందైతే ఎప్పుడు పప్పు ఎక్కువ పప్పు ఉండి ఇప్పుడు వేరు వేరు రకాలు ఉంటున్నాయి. చాలా బాగుంది, బాగుంది, ఇప్పుడే బాగుంది. ఇంతకు ముందు కానీ ఇప్పుడు బాగుందన్న, ఉప్పు చెక్క బిర్యానీ అన్నీ పెడుతున్నారన్న, జగన్ గారు వచ్చినాక బాగుందన్న.
ప్రయోజనం చాలా బాగుంది. ఇప్పుడు దానికన్నా ముందు ఇదే బాగుంది. చాలా జగనన్న ఇలా పెట్టినందుకు ఆయనకి కృతజ్ఞతలు చెప్పాలి. ఇప్పుడు బాగుందన్న బిర్యానీ, బంగాళం కూర, గుడ్డు, చక్క బొంగలి, పప్పు చెక్క మొత్తం బాగానే పెడుతున్నారు. అంత బాగానే రైస్ కూడా ఇంతకు ముందు కానీ ఇప్పుడే బాగుంది. జగన్ జగన్ మన మాకు అన్నీ ఇచ్చాడు, చాలా బాగా ఇచ్చాడు. స్కూల్ శుభాకాంక్షలు. జగన్ మంచోడు అంగులు, అందరికీ డబ్బులు ఇస్తాడు అంగులు 15,000. జగన్ మాకు ఫుడ్ కూడా రెడీ చేశాడు అంగులు, స్పీడ్లు కూడా వస్తున్నాడు అంకులు. అందుకే జగన్ మేము ఓటేస్తున్నాం అంకులు. ఉపాధ్యాయుల నుంచి కూడా ఒక అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది. మేము అక్కడికి వెళ్ళి చూసినప్పుడు ఆ పాఠశాల ఆవరణంలో పిల్లలు ఆ ప్లే గ్రౌండ్ మొత్తం నిండిపోయింది. వాళ్ళు కరెక్ట్గా మేము మధ్యాహ్న భోజనం టైంకి వెళ్ళాం. ఈ గోరుముద్ద ఎప్పుడైతే స్టార్ట్ అయిందో డైలీ ఒక రోజుకి ఒక మెనూ ఉంటుంది కాబట్టి ఆ మెనూ పరిశీలించినప్పుడు దాదాపు ఆల్మోస్ట్ అన్ని రోజులు ఒకటి రెండు రోజులు మినహాయిస్తే అన్ని రోజులు కోడిగుడ్డు అనేది ఒక పౌష్టికాహార లోపం ఉండకూడదు కాబట్టి కోడిగుడ్డు అనేది ప్రతి ఒక్కరికి వాళ్ళు ఇస్తున్నారు. ఆ బాయిల్డ్ ఎగ్ అనేది వాళ్ళందరూ చాలా ఆనందంగా తింటున్నారు. రకరకాల టమాటా పప్పు వేసి పెడుతున్నారు అది ఇదని. ఆ గ్రౌండ్ మొత్తం పిల్లలతో నిండిపోయింది అన్నమాట. అంటే పిల్లల సంఖ్య కూడా పెరిగింది. ఈ ఎప్పుడైతే ఈ గోరుముద్ద పథకం అమల్లోకి తీసుకొచ్చి ఆ మెనూలో పూర్తి మార్పు తీసుకొచ్చారో అది కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏదో ఇప్పుడు చెప్పి ఎప్పుడూ అమల్లోకి తీసుకురావడం కాదు, వితిన్ డేస్లో ఆ పథకాన్ని ఆచరణలోకి తీసుకొస్తున్నారు. దానికి సంబంధించి పిల్లల్లో కూడా గవర్నమెంట్ స్కూళ్ళల్లోకి వెళ్ళే వాళ్ళ సంఖ్య కూడా పెరుగుతోంది. అద్భుతమైన పథకం తీసుకొచ్చారని చెప్పి ఆ ప్రభుత్వ ఉపాధ్యాయుల దగ్గర నుంచి కూడా ఒకసారి వాళ్ళు ఏమంటున్నారో కూడా మీరే స్వయంగా వినండి. ఇంతకుముందు పోలిస్తే పిల్లలు చాలా పెరిగారు, ఫుడ్ బాగుంది, ఐటమ్స్ బాగున్నాయి, పిల్లలందరికీ కూడా మరి తినేటట్టుగా ఉండటం వల్ల ఏంటంటే పెరిగారు, ఇంకా పెరుగుతారు, క్వాలిటీ కూడా బాగుంది. చూసారుగా ఒక అద్భుతమైన రెస్పాన్స్. అంటే గోరుముద్ద అనే పథకం ద్వారా మధ్యాహ్న భోజన పథకంలో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన కీలక మార్పులు ఏవైతే ఉన్నాయో, ప్రధానంగా మెనూకు సంబంధించి తీసుకొచ్చిన మార్పులు ప్రతి పిల్లాన్ని ఆకర్షిస్తున్నాయి, ప్రతి విద్యార్థిని చదువు వైపు నడిపిస్తున్నాయి. ప్రతి పిల్లాడు ప్రతి పిల్లలు కూడా పనులకు వెళ్లకుండా వాళ్ళు భవిష్యత్తు చాలా అద్భుతంగా తీర్చిదిద్దాలి అనే ఉద్దేశంతో చదువు వైపుకు వాళ్ళు నడవాలి అంటే అమ్మఒడి పథకం పేరుతో వాళ్ళకు సంబంధించి ప్రతి ఏటా ప్రతి తల్లికి కూడా 15,000 రూపాయలు అందించడం అమ్మఒడి పథకం ద్వారా, అదే టైంలో భోజన మెనూలో మధ్యాహ్న భోజన మెనూలో పూర్తిగా మార్పులు తీసుకొచ్చి వాళ్ళని చదువుకునేందుకు ప్రోత్సహించడం. నిజంగా ఈ పథకం అయితే అద్భుతం, అత్యద్భుతం అని చెప్పాలి. అక్కడ పిల్లల రెస్పాన్స్ చూస్తూ ఉంటే ఎంతగా, ఎందుకంటే వాళ్ళ పసి మనసులు ఎవరో ఏదో చెప్తే చెప్పే కాదు, మభ్యపెడితే మాయ చేసి మోసం చేసేసి ఏదో మాట్లాడే టైప్ కాదు వాళ్ళు. వాళ్ళకి ఇంకా ఆ స్థాయి రాజకీయాలు తెలియదు, ఉన్నది ఉన్నట్టు చెప్పేస్తారు, బాగోపోతే బాగాలేదంటారు, మంచిగా ఉంటే మంచిగా ఉందంటారు. అక్కడ ప్రతి ఒక్కరు కూడా జగన్ మామ అని మాట్లాడే మాట అయితే వాళ్ళ నోటి నుంచి వస్తూ ఉంటే నిజంగా కంటతడి పెడుతుంది. ఒక ముఖ్యమంత్రిని ఓకే అన్న అనడం వేరు, ఇదంతా వేరు, కానీ జగన్ మామ అని వాళ్ళు మాట్లాడడం, ఎందుకంటే అమ్మఒడి పథకం ద్వారా మామ అయిపోయారు, అందరికీ కూడా ఒక మావయ్య అయిపోయారు జగన్మోహన్ రెడ్డి గారు. కల్మషం లేని ఆ మాటలు వింటూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆ పిల్లల మనసులో ఏ స్థాయిలో స్థానం సంపాదించుకున్నారు అనడానికి ఇంతకు మించిన నిదర్శనం అవసరం లేదు. అంత మగా ఉంది జగన్. ఇది వరకు 150 మంది తినే వాళ్ళు, ఇప్పుడు 350 మంది తిన్నారు. పులిహారు చాలా అంత అంత ఇష్టంగా తింటాం.